హలో అండి, వెల్కమ్ టు దిషు ఫుడ్ జంక్షన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చామగడ్డల పులుసు. చేపల పులుసు కన్నా ఎంతో టేస్టీగా ఉండే ఈ చామదంపల పులుసు వీడియోలో చూపించినట్లుగా మీరు ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం చామగడ్డల్ని కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. 1 విజిల్ వచ్చే వరకు సరిపోతుందండి. ఒక మిక్సీ జార్ తీసుకుని పెద్ద ఉల్లిగడ్డ ఒకటి, 2 జీలకర్ర, అలాగే 4 పచ్చిమిర్చి వేసుకుని మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. నేను 1/2 కిలో చామగడ్డలు తీసుకున్నాను. దానికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఇప్పుడు బాండ్లు పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకుని దాంట్లో ఫస్ట్ జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి స్లిట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అందులో ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి పచ్చిమిర్చి. మూత పెట్టి చూస్తే ఇప్పుడు చూడండి, ఆయిల్ సెపరేట్ అయిపోయింది, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పచ్చివాసన పోయేందుకు ఫ్రై చేసిన తర్వాత మనం బాయిల్ చేసి పీల్ చేసుకున్న చామగడ్డల్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, జిగురుగా ఉన్నాయి చామగడ్డలు, జిగురుగా ఉంటాయి కదా. ఫస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న ఆయిల్తో ఫ్రై అవుతాయి. మూత పెట్టేసి 2 మినిట్స్ వదిలేసేయండి. ఇప్పుడు చూడండి, జిగురంతా పోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలకంతా పట్టేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లో సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీ థిక్నెస్ని బట్టి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు చూసుకుని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 15 మినిట్స్ వదిలేసేయండి. చూసారా, గ్రేవీ ఎంత థిక్గా అయిందో, ఆయిల్ సెపరేట్ అయిపోయింది, ముక్కలు కూడా బాగా ఉడికుంటాయి. గ్రేవీ టెక్స్చర్ చూడండి ఎంత థిక్గా వచ్చిందో. అలాగే ముక్క ఉడికిందో లేదో చూడాలి అని అంటే మనం ఆ ముక్కని స్పూన్తో కట్ చేస్తే చాలు, తెలుస్తుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.